ఈ రోజు గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే, పదాల నానిని ఓడించాలంటే ఈ గుడివాడ గడ్డ మీద తెలుగుదేశం పార్టీలో ఎవరో లేడు, అందరూ చోటదద్దమ్మలు అని చెప్పి చంద్రబాబు నాయుడు రాజముద్ర గుద్దాడు. నన్ను ఓడించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి విజయవాడ నుంచి మరి గోండాగిరి అడ్డలారులో డప్పు సంపాదించినటువంటి దేవినేని నెహ్రూ కొడుకు దేవినేని అవినాష్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. మేకవన్న పులిలాగా పులి మేకతోలు కప్పుకున్నట్టు 20 రోజుల నుంచి చాలా ప్రశాంతంగా మీ ఓట్లని తండుకుంటానికి నటిస్తున్నాడు, యాక్షన్ చేస్తున్నాడు బాబు. ఈరోజు మీరు ఒకటి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గుడివాడలో 15 సంవత్సరాల నుంచి ఏ కులాల మధ్య గొడవలు లేవు, ఏ మతాల మధ్య గొడవలు లేవు, ఏ వ్యక్తుల మధ్య గొడవలు లేవు. వీళ్ళు నా గురించి చెబుతున్నారు కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తానని చెప్పి. నేను ఏ రోజు కులాన్ని అడ్డం పెట్టుకోవాలా? నీ బాబు దేవినేని నెహ్రూ వంగమేటి మోహన్ రంగారని అత్యంత కిరాతనంగా నిరాహార దీక్షలు ఉంటే దారుణంగా చంపి, ఆయన చంపడమే కాదు ఆయన అనుచరులు బతుకుంటే నీ ప్రాణానికి హాని ఉంటుందని చెప్పి ఆయన అనుచరులను కూడా చాలా క్రూరంగా అనేక కులాలకు చెందినటువంటి వ్యక్తుల్ని వేటాడి వేటాడి చంపినటువంటి ఘనుడు దేవినేని నెహ్రూ గారు. ఈరోజు అక్రమంగా ఏ వ్యాపారం చేయట్లా కోటాను కోట్లు డబ్బులు సంపాదించారు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అంటే వీళ్ళు చెప్తా ఉంటారు ఇక్కడ ఓడిపోయింది అద్దమ్మలో, గోడివాడలో ఎందుకు ఓడిపోయారు మీరంటే కొడాలని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు, ఆ డబ్బులు తీసుకొని జనం ఓట్లు వేస్తారని చెప్తారు. అయితే గుడివాడలో 500 రూపాయలు డబ్బులు పంచితే వ్యక్తులతో సంబంధం లేకుండా ఎంత ఎదవలొచ్చినా కూడా ఓటేసేస్తారని చెప్పి ఈ పిచ్చి వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు. ఈరోజు నువ్వు తెచ్చినటువంటి మూటలకు కానీ, నువ్వు గుడివాడ విజయవాడ నుంచి తెచ్చుకున్నటువంటి మంది మార్బలానికి కానీ ఈ గుడివాడ నియోజకవర్గం ఉన్నటువంటి ఏ ఓటరు కూడా లొంగేటువంటి పరిస్థితి లేదు.